బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, ఏపీసెట్ 2022 కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్ కూడా మిస్ అవ్వరు. సో ఏంటి అంటే, ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఈసెట్ వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ అనేది ఆఫ్లైన్లో పెట్టాలి. సో సీట్ అలాట్మెంట్లో వచ్చిన కాలేజ్ సంబంధించిన కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్లో ఆ కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఎలాంటి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉండండి, స్కిప్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మిస్ అవుతారు అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. సో మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? సో ఈ వీడియోని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే దాని జిరాక్స్ తీసుకొని 2 సెట్లు అనమాట తీసుకొని వెళ్ళాలి. ఆ సెట్ని కూడా మీరు వెళ్తున్న కాలేజ్కి ఏదైతే డాక్యుమెంట్ తీసుకుని వెళ్తున్నారో ఆ డాక్యుమెంట్స్లో ఆ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయవలసి వస్తుంది అనమాట, ఓకేనా? దాని తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే, ఏపీఈసెట్ 2020 సంబంధించి ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, మీ ర్యాంక్ కార్డు, ఆ ర్యాంక్ కార్డు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీకు ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో టెక్స్ట్ చేస్తానో ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు, ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో ఏపీఈసే 2022కి సంబంధించి ర్యాంక్ కార్డు అండ్ అలాగే హాల్ టికెట్, ఎస్ఎస్సీ సర్టిఫికేట్, మన 10th క్లాస్ ఏదైతే ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఉందో ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అండ్ అలాగే డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్స్. మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, ఏంటి అంటే డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు బ్రో అని ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో అది ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తారంటే, 4 సెమ్ మాక్సిమమ్స్ వరకు మీకు మీ దగ్గర ఉంటాయి, మిగతా 5th సెమ్ మాక్సిమం అండ్ అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మాక్సిమం సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర లేవు. కాబట్టి సో నెట్ నుండి ప్రింట్అవుట్ తీసుకోండి లేదా జిరాక్స్ తీసుకోండి చాలు. ఇప్పుడు చెప్పినవన్నీ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి, ఓకేనా? స్టడీ సర్టిఫికేట్స్, 7th నుండి డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడగరు. ఒకవేళ అడిగితే ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఓసీ వాళ్ళు చూపిస్తే చాలు. సో వాళ్ళు మ్యాక్సిమం చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు చూపిస్తే చాలు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, ఇది డిప్లొమా టీసీ ఉంటుంది కాబట్టి అది ఇవ్వండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డు, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో చేసినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఇన్కమ్ ఇవ్వండి, లేదంటే రేషన్ కార్డు పెడితే రేషన్ కార్డు ఇవ్వండి. అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కదా మనం ఏదైతే వెబ్ ఆప్షన్ పెట్టడానికి, సో అప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుంటారు అనమాట కొంతమంది, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి, లేదంటే రేషన్ కార్డు సబ్మిట్ చేసి ఉంటారు కొంతమంది, ఆ రేషన్ కార్డుని మీరు కాలేజీకి ప్రొవైడ్ చేయాలన్నమాట, ఓకేనా? సో ఇది ఇంకోటి మైనారిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇంకొక పిహెచ్ ఉంటే పిహెచ్, తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరికైతే ఓసీ వాళ్ళకు ఉందో వాళ్ళు ఇవ్వాలన్నమాట. కౌన్సిలింగ్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇవ్వాలి, మ్యాండేటరీ అని ఏం కాదు, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం ఇవ్వండి. తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ క్యాప్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వాలని ఇవ్వాల్సి ఉంది అనమాట. ఇదన్నీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేవి తీసుకుని వెళ్ళండి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ డాక్యుమెంట్స్ ఏమి ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ 2021 అలాట్మెంట్ ఆర్డర్లో 2021లో ఈ యొక్క రూల్ అనేది ఎవరు తీసుకుని రావడం జరిగింది. అలాట్మెంట్ ఆర్డర్లో దీని గురించి క్లారిటీగా చెప్పారనమాట. సో ఎవరు కూడా ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్కి చాలామంది వెళ్ళడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనం డిప్లొమాలో ఒరిజినల్ టీసీ కానీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కానీ మీరు ప్రొవైడ్ చేసి ఉంటారు. సో అది మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ బీటెక్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో యాజ్ పర్ ఏపీఈసీ 2021 అలాట్మెంట్ ఆర్డర్లో అయితే మెన్షన్ చేశారనమాట. సో అది కొన్ని కాలేజెస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని తీసుకోరు, కొన్ని కాలేజీలో తీసుకుంటారు అనమాట. అది డిపెండ్ అపాన్ కాలేజ్. బట్ 2021 ప్రకారం చూసుకుంటే, ఏపీఈసీ 2021 ప్రకారం చూసుకుంటే అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని. మళ్ళీ చూడాలి, మరి ఈసారి చూడాలన్నమాట 2022 వాళ్ళకి ఎలా ఉంటుందో చూడాలి. సో నెక్స్ట్ వీడియోస్లో అలాట్మెంట్ ఆర్డర్ గురించి డీటెయిల్గా పెడుతూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్ కోసం. అండ్ అలాగే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.